హాయ్ హలో వెల్కమ్ టు బన్నీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి మనకు సమతామూర్తి అనమాట. సమతామూర్తి అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అందరికీ తెలిసిందే, న్యూస్లో ఫేమస్ అయింది ఒక 2 మంత్స్ బ్యాక్. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసాక ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 రూపీస్, అండ్ మీకు వచ్చేసి లోపలికి బ్యాగ్స్, మొబైల్స్ ఏమి ఎలో లేవు అన్నమాట. ఫుడ్ కూడా ఎలో లేదు. అన్నింటికి సపరేట్ స్టోర్ ఉంది, సో అక్కడ మీరు స్టోర్ చేయాలి. వాటికి ఛార్జెస్ అయితే ఏం లేవు. బట్ లోపలికి వెళ్ళాక టెంపుల్స్ మాత్రం సూపర్బ్గా ఉంటాయి. 108 టెంపుల్స్ ఉన్నాయి. సో వాటిని చూడడానికి చాలామంది వస్తున్నారు. అండ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో లైటింగ్ షో ఉంటుంది, వెనకాల చూశారు కదా, టోటల్ లైటింగ్ షో. అండ్ లోపల వచ్చేసి ప్రతి వన్ అవర్ అనుకుంటా, లేకుంటే పర్టికులర్ టైమ్స్ ఉన్నాయి. సో ఆ టైంలో వచ్చేసి మీకు ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ షో ఉంటుందన్నమాట, జస్ట్ ఫర్ 1 మినిట్. అండ్ అదేంటంటే మ్యూజిక్ ఎలా వస్తుందో అట్లానే ఫౌంటైన్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది మీకు చూపిస్తూ ఉంటారు. సో అది మంచి అనుభూతి అన్నమాట. సో అది మీరు ట్రై చేయొచ్చు ఈవినింగ్ వస్తే. మార్నింగ్ వస్తే మట్టుకు మీరు టెంపుల్స్ అన్నీ విజిట్ చేయొచ్చు. దగ్గర దగ్గర 108 టెంపుల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క టెంపుల్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. సో అది అదన్నమాట విషయం. లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడే మా బండి పార్కింగ్ ఏరియాలో పెట్టేసి. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది ఉంటారు, ఆబ్వియస్గా ఎక్కడైనా అందరు వచ్చేసి ఇదే టైంకి వచ్చేస్తూ ఉంటారు. ఈరోజు వచ్చేసి ఏదో విఐపి వాళ్ళు కూడా వచ్చారు. సో అందుకని చెప్పేసి పోలీసెస్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది వచ్చే ముందు. అండ్ మీరు నార్మల్ వీక్డేస్లో వస్తే మట్టుకు తక్కువ ఉంటుంది నాకు తెలిసి ట్రాఫిక్. మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి కాస్త రేంజ్లో ఉంది ట్రాఫిక్ మాత్రం. సో లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే, చూడాలి లోపల ఏముంటా పొజిషన్. సో ఇదన్నమాట ఎంట్రన్స్. కార్నర్లో ఉంటుంది, మీరు పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసిన తర్వాత మళ్ళీ ముందుకు రావాలన్నమాట. కార్నర్లో ముందుకు వచ్చేసరికి మీకు ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడికి పోయి ఇక్కడ మళ్ళీ పెద్ద తతంగం ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చేసి సపరేట్ ఒకటి అది ఓచర్ తీసుకొని దాంట్లో నింపాలి మన మొబైల్స్, ఏ మోడలు ఏందని చెప్పేసి రాసి ఆ మొబైల్స్ని బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ వీళ్ళందరూ పోతున్నారు కదా, అక్కడికి పోయి మనం సబ్మిట్ చేయాలన్నమాట. మళ్ళీ అవుటింగ్ గేట్లో తీసుకోవాలి, తిరుపతి లాగన్నమాట. అందరూ పోయి సబ్మిట్ చేస్తున్నారు, ఇప్పుడే మేము కూడా పోతున్నాం ఇవ్వడానికి. సో మొబైల్ సబ్మిట్ చేసినాక ఈ గేట్స్ నుంచి పోవాలన్నట్టు. అక్కడ లాస్ట్ గేట్స్ దగ్గర మనకు టికెట్స్ ఇస్తారు, ఇచ్చాక మనం పోవాలి. సో ఇదైతే మొత్తం ఎగ్జిట్ అయినాక అన్నమాట. లోపలికి తీయనీకి లేదు కాబట్టి నేను బయటికి ఎగ్జిట్ అయినాక తీస్తున్నా. ఎగ్జిట్ అయ్యే ముందే మీకు ఒక రెస్టారెంట్ ఉంటుంది వీళ్ళకి సంబంధించింది, అక్కడ తినవచ్చు మీకు ఆకలి వేస్తే మట్టుకు. సో బయటకు వచ్చినాక ఇదన్నమాట వ్యూ బయటకు వచ్చాక. లోపల మాత్రం సూపర్బ్గా ఉంది. టోటల్ టెంపుల్ వచ్చేసి మనకు గ్రనేడ్స్తో బిల్ట్ చేశారన్నమాట. అండ్ విగ్రహం వచ్చేసి మనకు చైనా నుంచి ఇన్పుట్ చేశారంట, అంటే విగ్రహాన్ని కాదు దాంట్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకు చైనా నుంచి ఇన్పుట్ చేశారంట వాళ్ళు. ప్రతి ఒక్క స్టోన్ వచ్చేసి దాదాపు పెద్ద పెద్ద కొండ నుంచి తవ్వి తీసినట్టున్నారు, అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క స్టోను. బట్ టోటల్లీ ఆర్టిఫిషియల్ అన్నమాట, ఓల్డెన్ టెంపుల్ కాదు ఇది, న్యూ టెంపుల్ అన్నట్టు. ఓల్డ్ టెంపుల్ అయితే ఆ రాయాలిటీ లుక్కే వేరన్నమాట, ఇది న్యూ కాబట్టి కాస్త అంత రాయాలిటీ లుక్ రావట్లేదు. బట్ టెంపుల్ మాత్రం సూపర్బ్గా ఉంది. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అన్నమాట. లోపల ఎలో లేదు కాబట్టి నేను పార్కింగ్ ఏరియా నుంచి టోటల్గా వీడియో కవర్ చేస్తున్నా. ఇక్కడ ఒక ధ్వజస్తంభంలా కనిపిస్తుంది కదా, అక్కడే ఫౌంటైన్ షో జరుగుతుందన్నమాట.